నేను నీరజ. పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన కోదండరాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండల పరిధి ఔషాపూర్ లో షామూర్ బాబా ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన కోదండరాం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను ఆదుకోవడం శుభ పరిణామమని, అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సందీప్ రెడ్డి, కొట్టి సుధాకర్ రెడ్డి, కంచల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఔషాపూర్ అంటే ముందు నుంచి కూడా కొంత సామాజిక కార్యక్రమాలకు చాలా ప్రసిద్ధిగా ఉన్నటువంటి గ్రామం. ఇవాళ ఈ గ్రామం పరిధిలో పనిచేసేటువంటి ఈ పారిశుద్ధ్య కార్మికులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచన మేరకు కొంత సహాయం చేయాలి. వాళ్ళ సేవలను కూడా మనం గుర్తించాలి. ఈ పారిశుద్ధ్యాన్ని పెంపొందించడంలో మరి వాళ్ళు ఇవాళ తోడ్పడి కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ముందు వరుసలో నిలబడి ఉన్నారు కాబట్టి వాళ్లకు మరి కృతజ్ఞతాభావంతో కొంతైనా సహకారం అందించాలి, గౌరవించాలని ఆలోచనతో ఇవాళ మరి గ్రామంలో ఉన్న యువకులు షానూర్ గారు మిగతా వాళ్ళంతా కూడా కలిసి వాళ్లకు సన్మానించినందుకు, వాళ్ళకు కొంత నిత్యావసరాలు అందించినందుకు వారిని నేను అభినందిస్తున్నా. నిజంగా కూడా ఈ కరోనా కాలంలో ఈ మానవతా దృక్పథమే మనుషుల్ని నిలబెట్టి మీరు ఎక్కడెక్కడి నుంచో సొంత ఊళ్ళకు నడిచిపోతున్న వాళ్ళకి చెప్పులు కొనిచ్చిన వాళ్ళు, దగ్గర నుంచి మందులు అందించిన వాళ్ళు, భోజనం పెట్టిన వాళ్ళు, నీళ్లు పోసిన వాళ్ళు, ఓ లారీలో సొంత ఊరికి వాళ్ళని ఎక్కించుకొని తీసుకువెళ్ళిన వాళ్ళు, ఈ మానవతా దృక్పథమే లేకపోయి ఉంటే ఈ సమాజం నిలబడి ఉండేది కాదు. దాన్ని మనం కాపాడుకోవటమే ఇవాళ మనందరి కర్తవ్యం. ఆ యొక్క గొప్ప చింతనను వ్యక్తం చేసిన ఈ గ్రామ యువకులకు కూడా నేను ఈ సందర్భంగా ఈ వారి వెంట నుంచి ప్రోత్సాహం అందించిన గ్రామ పెద్దలందరికీ కూడా అభినందనలతో మరియు 9491373 7